హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ వీడియోలో మీకు మా విలేజ్ కి దగ్గరలో ఉన్నటువంటి ఒక జలపాతాన్ని అయితే చూపిస్తాను. ఇది తెలంగాణ ప్రాంతంలోని మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏడు బావులుగా పిలువబడే ఒక జలపాతము. ఈ జలపాతం ఉన్నటువంటి గుట్టను పాండవుల గుట్టగా కూడా పిలుస్తారు. మా విలేజ్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలం. సో మా విలేజ్ నుంచి ఈ జలపాతము జస్ట్ ఒక 16 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అదేవిధంగా వరంగల్ జిల్లాలోని నర్సంపేట అనే ఊరు నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో నా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక నా జర్నీని అయితే వరంగల్ జిల్లాలోని నర్సంపేట అనే విలేజ్ నుంచి స్టార్ట్ చేశాను. చూడండి, ఇక్కడ పాకాల 10 కిలోమీటర్స్ ఉంది, భద్రాచలం వచ్చేసి 159 కిలోమీటర్స్, ఖమ్మం వచ్చేసి 99 కిలోమీటర్స్ ఉంది. సో పాకాల అనేది 10 కిలోమీటర్స్ ఉంది కదా, అది కూడా మంచి టూరిస్ట్ ప్లేస్ అండి. అక్కడ పాకాల సరస్సు ఉంటుంది, అందులో ముసళ్ళు కూడా ఉంటాయి. సో నేను ఇంకో వీడియోలో మీకైతే పాకాల సరస్సు గురించి చూపిస్తాను. ఏడు బావుల యొక్క జలపాతాన్ని అదేవిధంగా ప్రకృతి అందాలని చూడాలంటే రెయినీ సీజన్లోనే రావాలండి. ఎందుకంటే బాగా వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఎక్కడెక్కడో కొండల్లోంచి నీరు ఆ ఏడు బావుల దగ్గర చేరుకొని అక్కడ నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో నేనైతే నర్సంపేట నుంచి 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పాకాలకు అయితే చేరుకున్నాను. సో ఇక్కడ మహబూబాబాద్ అటవీశాఖ అధికారులు అయితే వార్నింగ్ బోర్డును ఏర్పాటు చేశారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు దారి మళ్లించడమైనది. మహబూబాబాద్ రోడ్డు ద్వారా వెళ్లగలరు. ఇక్కడ ఏంటంటే రాత్రిపూట వాహనాల కింద ఈ వన్యప్రాణులు పడి చనిపోతున్నాయని చెప్పేసి ఇక్కడ ముందుగా మనకు నైట్ పూట రాకుండా ఉండడానికి ఇక్కడ బోర్డును అయితే ఏర్పాటు చేశారు. ఇది పాకాల సరస్సు యొక్క చిన్న కాలువ. మానవ నిర్మితమైనటువంటి ఈ యొక్క పాకాల సరస్సును కాకతీయ రాజు అయినటువంటి గణపతి దేవుడు 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. ఇదే పాకాల సరస్సు, ఇక్కడ ముసళ్ళు కూడా ఉంటాయి, దాని ఎదురుగానే చెక్ పోస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే ఏడు బావులు సుమారు 30 కిలోమీటర్లు. ఇక మా విలేజ్ అయినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు నుంచి రావాలంటే వయ్యార్ రుంపేడు, మసివాగు, వీరాపురము, చివరిగా బయ్యారం మండలంలో ఉన్నటువంటి మిర్యాలపెంట ఫారెస్ట్ చెక్ పోస్ట్ కి అయితే రావాలి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ కి వెళ్తే మనకు జలపాతం వస్తుంది, లెఫ్ట్ కి వెళ్తే బయ్యారము మహబూబాబాద్ వెళ్ళొచ్చు. ఇందాక నేను చూపించిన వీడియోలో నర్సంపేట నుంచి పాకాల ద్వారా ఇక్కడ జలపాతానికి ఎలా చేరుకోవచ్చు, ఇప్పుడు చూపిస్తున్న దారి అయితే ఇల్లందు నుంచి ఎలా వెళ్ళాలి జలపాతానికి అనేది. సో ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూడా ఉంది, అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అక్కడే జలపాతం ఉంటుంది. ఇక్కడ కూడా ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు ఫారెస్ట్ వాళ్ళు. రాత్రిపూట వాహనాలు అనేది 9 నుంచి ఉదయం 8 వరకు వెళ్ళలేదు. నర్సంపేట నుంచి వస్తే పాకాల దగ్గర ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది, ఇల్లందు నుంచి వెళ్తే మిర్యాలపెంట దగ్గర ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది. సో ఇక్కడ రైట్ సైడ్ నుంచి మనం ఇప్పుడు వెళ్తాము. దూరంగా కనిపించే కొండల మధ్య జలపాతం ఉంది. ఇక్కడ నుంచి ఆ కొండ దగ్గరికి వెళ్లాలంటే సుమారు 3 కిలోమీటర్లు వెళ్ళాలి. సో కొంత దూరం మాత్రమే కారు ప్రయాణిస్తుంది, ఇంకా అక్కడ నుంచి ఇంకొంత దూరం బైక్ పై వెళ్ళొచ్చు. పర్యాటకులు ఇక్కడ ఎవరో చూడండి, కారు అయితే పార్కింగ్ చేసి వెళ్ళారు. అంటే ఇక్కడ నుంచి అయితే కొంచెం వెళ్ళడం కష్టం కాబట్టి సైడ్ కి పార్క్ చేసుకోక తప్పదు, ఎందుకంటే రోడ్డు మెత్తగా ఉండి వర్షాన్ని వల్ల దిగిపోతుంది కారు. ఇక్కడ మనకు ఎవరు కూడా హెల్ప్ చేయలేని పరిస్థితి ఉంటుంది. సో మనకు వీలైన చోట కారు పార్క్ చేసుకుని వెళ్ళడం అయితే బెటర్. నేనైతే బైక్ మీద వెళ్తున్నాను కాబట్టి ఇంకొంత దూరం వెళ్లే అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ బైక్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇంకా మనం బైక్ ద్వారా కూడా వెళ్ళలేము. సో ఇక తప్పకుండా నడిచి అయితే వెళ్ళాలి. జస్ట్ ఒక మనకు 200 మీటర్స్ ఉండొచ్చు. అదేంటి ఇప్పుడు ఎండాకాలము, ఇతనేంటి వర్షాన్ని జలపాతాన్ని చూపిస్తున్నాడు అనుకోవద్దు. సో నేను ఈ వీడియోని అయితే ఆగస్టు నెల చివరిలో తీసుకున్నాను, కానీ అప్పుడు పోస్ట్ చేయడం వీలు కాలేదు. ఇప్పుడు ఎండాకాలంలో జలపాతం ఉండదు కాబట్టి వీడియో షూట్ చేయడానికి కూడా పాసిబుల్ కాదు. సో ఆ వీడియోలోనే నేను మీకు ఈ యొక్క ప్రకృతి అందాలని చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చే వర్షాకాలానికి మీరు విజిట్ చేయొచ్చు. చూడండి, మనకు దూరంగా ఆ వాటర్ ఫాల్ యొక్క సౌండ్ వినిపిస్తుంది. సో మనం దగ్గరకు వచ్చే కొద్దీ సౌండ్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ కాలువ నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఈ నీళ్ళు అనేవి ఆ యొక్క జలపాతం నుంచే వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి పంట పొలాలకు ఆ విధంగా వెళ్తాయి. అసలు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయంటే రెయినీ సీజన్లో పైన ఉన్నటువంటి కొండ మీద నుంచి నీళ్ళన్నీ కలెక్ట్ అయ్యి అలా కొండల మధ్యలోంచి వస్తాయి. సో దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దీన్ని ఏడు బావులు అంటారు. అసలు ఏడు బావులు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే వర్షాకాలంలో బాగా వర్షాలు పడడం వల్ల కొండల మీద ఉన్నటువంటి ఒక పల్లపు ప్రాంతానికి నీళ్లు చేరుకొని అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ అంటే ఒక కొండ నుంచి ఇంకో కొండకి, ఇంకో కొండ నుంచి ఇంకో కొండకి అలా ఏడు కొండలు దాటి వచ్చేసి చివరిగా కిందికి వచ్చేసి ఇలా వాగు ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి.
ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రమాదకరమైన హెచ్చరిక ఏంటంటే వర్షాకాలంలో ఈ వాటర్ ఫాల్స్ ని చూడడానికి వచ్చినప్పుడు మనం కింద నుంచి ఉన్న వాటర్ ఫాల్ నే చూడాలి సో పైకి ఇంకా వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్పా కదా ఏడు కొండలు అలా ఒక్కొక్క ఫాల్ అనేది కొండల మీద ఉంటాయి సో మనమైతే ఆ కొండల్ని ఎక్కే ప్రయత్నం అయితే అస్సలు చేయకూడదు ఎందుకంటే ఇక్కడ జారుడు స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి పై నుంచి జారిపడితే ఇంకా చనిపోవడం తప్ప వేరే మార్గం అయితే ఉండదు చాలా మంది కూడా ఇక్కడ గతంలో వీడియోస్ తీసుకోవడానికి వచ్చి ఫోటో షూట్స్ కోసం వచ్చి లేదా మద్యం తాగి వచ్చి ఇక్కడ ప్రమాదానికి గురైన సంఘటనలు చాలా ఉన్నాయి చాలా దూరం ప్రయాణం చేసి నడిచి ఫైనల్ గా అయితే నేను ఈ జలపాతానికి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి మీరు ఇప్పుడు జలపాతాన్ని చూడబోతున్నారా అక్కో ఆ చెట్ల మధ్య నుంచి కనపడేదే జలపాతము ఇంకా మనం ముందుకెళ్తున్నాం సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే చాలా కష్టపడి ఇక్కడికి వచ్చిన దానికి ఆ సౌండ్స్కి ఆ వాటర్ ఫాల్స్కి ఆ ప్రకృతి విజువల్స్కి అయితే నాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను వాటర్ ఫాల్స్ చూడాలనుకున్నాను కానీ వాటర్ ఫాల్ చూడాలంటే ఎక్కడో ఉన్నటువంటి విశాఖపట్నము లేదా బుర్రా కేవ్స్ చూడాలి అనుకున్నా కానీ మా విలేజ్కి జస్ట్ 16 కిలోమీటర్స్ దూరం నర్సంపేట నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఇలాంటి వాటర్ ఫాల్స్ నేను ఫస్ట్ టైం చూడటము సో నేను అది మీకు కూడా చూపించాలనుకోవడము ఆ విషయం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది సో చూడండి అక్కడ ఈ వర్షాకాలంలో నీళ్ళైతే అసలు ఉర్రెత్తులుగా ఇక్కడ కొండ నుంచి జారిపడుతున్నాయి అంత ఫోర్స్గా వాటర్ వస్తున్నాయంటే దానికి కారణం నేను చెప్పాను కదా ఏడు కొండలు ఉన్నాయని చెప్పేసి సో ఎక్కడో కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఆ వాటర్ అనేది స్పీడ్గా రన్ అవుతూ చివరిగా ఇక్కడ ఫాస్ట్గా వచ్చాయండి సో కింద ఉన్నటువంటి సంపు కూడా కొంచెం లోతుగా ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్ పైనుంచి ఎక్కి చూడాలి అంటే పక్కన ఉన్నటువంటి రాళ్ల మీదుగా పైకి వెళ్ళాలి అలా స్టెప్ బై స్టెప్ నేను ఇంతకుముందు అయితే ఒక 4 జలపాతాలు అయితే చూశాను ఇంకా పైకి వెళ్ళలేకపోయాను ఎందుకంటే చాలా ప్రమాదంగా ఉంటుందని సో ఈ రాళ్ళు షార్ప్గా ఉండి జారే స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి అసలు ఎక్కే ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే ఇక్కడ ప్రమాదం జరిగితే ఇంకా మనని పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు సో ఈ ప్రపంచంలో మనకు ప్రాణం కన్నా ఎక్కువ ఏది కాదు కాబట్టి మనం ఎంతవరకు అయితే చూడాలో నేను మీకు ఎంతవరకు అయితే చూపెట్టగలను అంతవరకే చూపిస్తున్నాను ఏడు బావులు జలపాతం కలిగినటువంటి ఈ గుట్టని పాండవుల గుట్ట అని కూడా పిలుస్తారు పాండవులు వనవాసం చేయడానికి ఈ గుట్ట ప్రాంతాన్ని అనువైనదిగా ఎంచుకొని ఇక్కడ ఏడు బావులు నిర్మించారని చరిత్రలో ఉన్నటువంటి ఆదివాసీ కథనాలు చెబుతున్నాయి ఇక్కడ పాండవులు అరణ్యవాసం చేశారు కాబట్టి ఈ గుట్టకు పాండవుల గుట్ట అని పేరు వచ్చిందని ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలు చెబుతూ ఉంటారు ఏడు గుట్టలుగా ఏర్పడినటువంటి ఈ కొండపై ఏడు జలపాతాలు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి పైనుంచి వచ్చినటువంటి నీళ్లు అక్కడ నిండిన తర్వాత ఇంకో కొండపై అక్కడ నీళ్లు నిండిన తర్వాత ఇంకో కొండపై అలా చివరిగా వచ్చినటువంటి ఈ కొండపై నుంచి జలపాతం కిందికి వచ్చేసి చివరిగా ఈ సంపులో పడతాయి ఈ సంపు నిండిన తర్వాత ఈ నీళ్లు ఈ కాలువ మార్గం ద్వారా అడవిలోకి కొంత దూరం ప్రయాణించి అక్కడ భూమిలోకి ఇంకిపోతాయి ఇక్కడ ఇదే వింత అని చెప్పుకోవాలి ఈ వాటర్ అయితే చాలా ప్యూరిటీగా ఉన్నాయి అడవిలో ఉన్నటువంటి రాళ్ళు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ వాటర్ అడవి మార్గం ద్వారా వస్తాయి కాబట్టి ఈ వాటర్లో కూడా మినరల్స్ చాలా ఉంటాయి నిశ్శబ్దమైన అడవిలో ఈ జలపాతం యొక్క సౌండ్ వింటుంటే ఇటు ఆనందంతో పాటు భయం కూడా కలుగుతుంది
సో ఫ్రెండ్స్ ఈ అందమైన జలపాతాన్ని నేనైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను సో నా వీడియో ద్వారా మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను మీరు కూడా రెయిని సీజన్ లో ఈ అందమైన జలపాతాన్ని చూడాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బయ్యార మండలం కేంద్రంగా ఉన్న మిర్యాలపెంట అనే విలేజ్ కి దగ్గరలో ఉన్న ఫారెస్ట్ గుట్టల్లో ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి చూసేయండి ఇంకా నేనైతే తిరిగి మెయిన్ రోడ్ కైతే వచ్చేసాను ఇక్క నుంచి లెఫ్ట్ కి వెళ్తే 20 కిలోమీటర్స్ ఇల్లందు అక్క నుంచి కొత్తగూడము భద్రాచలము మనుగూరు ఖమ్మం వెళ్ళొచ్చు అదే విధంగా రైట్ సైడ్ అయితే నర్సంపేట వెళ్ళొచ్చు రోడ్ క్రాస్ చేసి స్ట్రైట్ గా వెళ్తే భయ్యారము మహబూబాబాద్ వెళ్ళొచ్చు సో చూసారుగా అక్కడ దూరంగా ఉన్నటువంటి కొండల్లో బ్యూటిఫుల్ జలపాతము సో ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేయండి।